తూర్పుగోదావరి జిల్లా వానపల్లిలోని పల్లాలమ్మ అమ్మవారి ఆలయం అధికార నిర్వాహకంపై రాజ్ న్యూస్ ప్రసారం చేసిన కథనాలకు దేవాదాయ శాఖ అధికారులు స్పందించారు. అన్నదానం పేరుతో హోటల్ నుంచి భోజనం తెప్పించి వ్యాపారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. హోటల్ భోజనాలను అమ్మవారి ప్రసాదంగా చూపడం నేరమంటున్న దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయరాజ్తో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలో అన్నదాన కార్యక్రమాలు ఆలయాల్లో జరుగుతున్నాయంటే కారణం డిప్యూటీ కమిషనర్, డిప్యూటీ కలెక్టర్ విజయరాజు గారు. ఈస్ట్ గోదావరికి వచ్చేసరికి వాడపల్లి, అప్పనపల్లి, అంతర్వేది, ద్రాక్షారామ, సామర్లకోట, పిఠాపురం ఇత్యాది ఆలయాల్లో నిత్యాన్నదాన పథకాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్ది తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం ఎలా చేస్తారో ఆ తరహాలోనే చేస్తారు. కానీ దురదృష్టవశాత్తు ఈవో కాకా హోటల్ నుంచి భోజనం తీసుకొచ్చి అది అన్నదానం కింద పెట్టి డబ్బులు తీసుకుంటున్న ఆరోపణలు వచ్చినాయి. దీన్ని రాజ్ న్యూస్ కూడా కథనం ప్రసారం చేసింది. దీనిపై ఇమ్మీడియట్లీగా డిప్యూటీ కమిషనర్ విజయరాజు గారు స్పందించారు. ఆయన ఆ వివరాలు అడిగి తెలుసుకుందాం. సరే, ఈ వానపల్లి దేవస్థానానికి సంబంధించి మీరు చూశారు, అంటే మీరు వీడియో చూశారు, బయట కాఫీ హోటల్ నుంచి తీసుకొచ్చి భోజనాలు పెట్టి అన్నదానం అంటున్నారు సార్. నేను మీ వీడియో ఫుటేజ్ చూశానండి. వానపల్లి దేవస్థానం మా డిప్యూటీ కమిషనర్ గారి పరిధిలో దేవాలయమే. కానీ ఈ అన్నదానం ఇలా చేయటం అనేది అది మంచి ప్రక్రియ కాదు. ఇమీడియట్గా నేను విచారణ చేపిస్తాను. ఐ థింక్ రేపు నేను సోమవారము కంపల్సరీ విజిట్ చేస్తాను. అసలు ఏం జరుగుతుందనేది పరిశీలిస్తాము. అంతే, అందులో మీ ఫుటేజ్లో చెప్పినట్టుగా వంట మనిషి ఏదో పక్కన హోటల్ నుంచి తీసుకొచ్చి పెడుతున్నామని అంటున్నారు. మేము చేయగలిగితేనే అన్నదానం చేస్తాం తప్ప పక్క హోటల్ నుంచి కొనుగోలు చేసి అన్నదానం చేయటం అనేది చేయటం సంప్రదాయం కాదు, అది దేవాదాయ శాఖ సిద్ధాంతము కాదు. కాబట్టి దీనిపై తగు చర్య తీసుకుంటాం సార్. ముఖ్యంగా మీరు బాధ్యతలు తీసుకున్న తర్వాత సామర్లకోట, భీమేశ్వరం, పంచారామ క్షేత్రంలో ప్రైవేట్ వ్యక్తులు అన్నదానం పెడుతుంటే మీరు రెండుసార్లు అక్కడికి వెళ్ళి ఒత్తిళ్ళు వచ్చినప్పటికీ తల వాటిని లెక్క చేయకుండా ప్రైవేట్ వ్యక్తులు బయటికి పంపి దాదాపు 1 కోటి రూపాయల దాకా మీరు నిధులు జమ చేసే నిత్యాన్నదాన పథకాన్ని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో, ఆలయ ఆధ్వర్యంలో మీ చేతుల మీదుగా ప్రారంభించారు. ఇలాంటి పని జరుగుతున్న చోట ఇలాగ కాక హోటల్లో భోజనం సార్? ఇది తప్పండి. ఒకవేళ నిజంగా జరిగితే తప్పు. అది నేను మా యువ దగ్గర నుంచి కూడా వివరణ తీసుకుంటాను. తీసుకొని భవిష్యత్తులో అటువంటి జరగకుండా, పునరావృతం కాకుండా చూస్తాం. అంత జరిగినందుకు అతని పేరు సంజాసి కోరి. దేవాదాయ శాఖ పరిధిలో ధర్మపదం కార్యక్రమం పేరిట విద్య, వైద్యం, కళలు, నిత్యాన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇలాంటి తరుణంలో ఒక గవర్నమెంట్ దేవాలయంలో ప్రైవేట్ వ్యక్తులు పెడుతున్నప్పుడు కూడా మేము చర్యలు తీసుకుని నిరోధించి మేమే భోజనం పెడుతున్నాం. ఇది ఏదైతే కాక హోటల్ నుంచి వంట మనిషి ఆర్డర్ ఇచ్చి తెస్తున్నారో చాలా నేరం కింద కూడా పరిగణిస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద విచారణ జరిపి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ విజయరాజు గారు చెప్పడం జరిగింది. కెమెరామెన్ దొరబాబుతో సాంబశివరావు, రాజ్ న్యూస్ ప్రతినిధి.